వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో ఎంత దూకుడు ఉంటే ఏం జరుగుతుందో ఈ నాయకుడు ప్రత్యక్ష నిదర్శనం తన దూకుడు నిర్ణయాలతో రాజకీయాల్లో మచ్చగా మారిన నాయకుడు కూడా ఈయనే తన తండ్రి వంగవీటి రంగా సాధించిన అప్రతిహిత అభిమానం ప్రజాదరణను సైతం సొంతం చేసుకోలేని నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు కుదురులేని రాజకీయాలు సత్వ సాధించలేని ప్రజాబలం వెరసి వంగవీటి రాధాకృష్ణ పద్దెనిమిది సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఆయన సాధించిన అనుభవించిన పదవుల కన్నా కూడా వివాదాల్లోనే ఎక్కువగా కాలం గడిపారు ఏ పార్టీలోనూ కుదురులేని నాయకుడిగా అయినా పేరు తెచ్చుకున్నారు వాస్తవానికి రంగ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధ రంగ అభిమానులను సైతం తనతో నిలుపుకోలేకపోయారు వ్యూహాజనిత రాజకీయాల్లోనే ఊరేగి తనకంటూ ఒక డయాస్ లేకుండా చేసుకున్నారు పెద్దఐనా ఉండి ఉంటే అసలు జరిగేదా వైసీపీ నుంచి వంగవీటి రాధాకృష్ణ ఇటీవల ఎన్నికలకు ముందు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న సమయంలో కాపు నాయకులు రంగా అభిమానులు అన్న మాట ఇది దీన్ని బట్టి రంగా కుమారుడిగా రాధా సరైన మార్గంలో పయనించారా లేదా అన్న విషయం ఆసక్తిగా మారింది ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల మూడు చివరిలో కాంగ్రెస్ నాయకుడిగా ప్రజలకు పరిచయమైన రంగా తనయుడు రాధా ఆ వెంటనే వచ్చిన ఎన్నికల్లో రెండు వేల నాలుగులో ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు దీంతో నేటికీ ఆయన రాజకీయ ప్రవేశం చేసి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ పదిహేను సంవత్సరాల కాలం ఓ సామాన్య నేతకు పెద్ద సమయం కాకపోవచ్చు కానీ ప్రజా పోరాటాల నుంచి వచ్చిన రంగాతనాయుడుగా రాదా రాజకీయ భవితవ్యానికి ఇది చాలా పెద్ద సమయం ఆ విషయం ఎవరూ చెప్పడం లేదు కాపు సామాజిక వర్గమే చెబుతోంది తనకంటూ ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన విఫలమయ్యారు పోని తన తండ్రి రాజకీయ వారసత్వంగా వచ్చిన కాంగ్రెస్ లోనూ ఆయన ఇమ్మడలేకపోయారు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి చేరారు ఆ తర్వాత అందులోనూ ఓడిపోయారు ఇక జగన్ ప్రారంభించిన వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు ఇక ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు మరింత దూకుడు ప్రదర్శించి ఏకంగా తన తండ్రి ద్వేషించిన పార్టీ టీడీపీలోకి చేరిపోయారు పోనీ ఇక్కడైనా టికెట్ తెచ్చుకున్నారా అది లేకపోగా కాపు వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు అదే సమయంలో చంద్రబాబు గెలుపు కోసం యజ్ఞాలు యాగాలు చేయించారు ఆయన ఓడిపోయారు నిలిచారా పట్టు పెంచుకున్నారా అది కూడా లేదు పార్టీ ఓటమి పాలవడంతో ఇప్పుడు పక్క చూపులు చూస్తూ పవన్ చెంతకు చేరవవుతున్నారు అసలు పార్టీ ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు రాధా చేసేది ఏంటనే ప్రశ్నకు ఆయన దగ్గరే సమాధానం లేకపోవడం గమనార్హం ఏదేమైనా పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకోకపోగా తన తండ్రి తీసుకొచ్చిన వారసత్వాన్ని సైతం నిలబెట్టుకోలేకపోవడం మౌల వెంట పరుగులు తీయడం రాధాకే చెల్లింది తప్పు మీద తప్పు చేస్తూ అడుగులు వేస్తూ ఎప్పటికీ నిలబడతాడో చూడాలి మరి